శుక్లాం భరదరం విష్ణుం శశువర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వవిజ్ఞ ఉపశాంతి ఓం శ్రీ గురు వ్యో నమస్తే అండి నేను మీ రామకృష్ణ నిహాన్ యాస్ట్రోనిమరాలజ్ అందరూ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ముఖ్యంగా నేను మీకు తెలియజేసే విషయం ఏంటంటే కర్కాటక రాశి ఆగస్టు మాస ఫలాలు ఏ విధంగా ఉన్నాయి కర్కాటక రాశి మీకు తెలిసినటువంటి విషయం ఏంటండి కర్కాటక రాశి అంటే ఇది జలతత్వ రాశి దీనిలో ఉన్నటువంటి నక్షత్రాలు చూస్తే పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశి అయితే ఈ కర్కాటక రాశికి రాష్ట్రాధిపతి ఎవరు చంద్రుడు ఈ చంద్రుడు చాలా అద్భుతమైనటువంటి కూల్ స్వభావాన్ని కలిగి ఉంటాడు కూల్ మెంటాలిటీ నిదానమే ప్రధానంగా నడుస్తాడు కర్కాటక రాశిలో పుట్టిన వారు కూడా ఎప్పుడు కూడా తొందరపాడు అనేది పని చేయదండి విషయంలో కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది తొందరపాటు నిర్ణయాలు తీసుకొని ఊబిలో ఇరుకోవడం అనేది కూడా మంచిది కాదు ఒకటి ఏంటంటే ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి ఇతరులకు వీరి హస్తవాసి బాగా పనిచేస్తుంది వీరు ఏదైనా డబ్బులు ఇచ్చినా కూడా వీరికి ఏదైనా నోటి మాట సహాయం చేసినా కూడా వాళ్ళకి బాగా కలిసి వస్తుందండి ఎందుకంటే ఈ కర్కాటక రాశి వారి మనస్సు వెన్న మనసు వెన్న ఎవరైనా ఎక్కువగా పొగిడినా కూడా ఆ వెన్న ఎలా కరిగిపోతుందో ఆ వాళ్ళ మనసు కూడా అలాగే కరిగిపోతుంది ఆ ఉన్నది లేనిదంతా కూడా ఎవరికైనా దార పోయడం కానీ అప్పుగా ఇవ్వడం కానీ ఊరికే ఇవ్వడం కానీ దాన ధర్మాలు చేయడం కానీ సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు పొందడం కానీ వీరు చాలా గొప్పవారు ఉంటారు వీరేంటంటే వీరి కుటుంబం బాగుపడకున్నా పర్వాలేదు కానీ ఇతరులు బాగుపడాలని కోరుకునేటువంటి గొప్ప వ్యక్తులు మంచి స్వభావం కలిగినటువంటి వారు మరి కర్కాటక రాశిలో జన్మించిన వారు అయితే వీరికి కొన్ని నెగిటివ్ ఉంటాయండి ఈ కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారికి కొంత నెగిటివ్ ఉంటుంది ఉండదని చెప్పాను నేను నెగిటివ్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది నెగిటివ్ అదేంటంటే వీళ్ళు చేసినటువంటి తప్పు ఏంటంటే తప్పు అంటే వీళ్ళు చేసిన తప్పు కాదు ఆ భగవంతుడు అలా ఆ విధంగా వాళ్ళకు వరప్రసాదం అనేది కూడా ఇస్తాడు ఇప్పుడు ఎప్పుడైనా కూడా మనం గమనించండి సమస్య అధికమై తగ్గిపోతుంది కొన్ని కొన్ని విషయాలలో ఒకసారి ఆ సమస్య లేవనెత్తిన తర్వాత అది నిదానం అయిపోతారండి ఈ కర్కాటక రాశి విషయంలో ఒకటో తారీఖు పదో తారీఖు పంతొమ్మిదో తారీఖు ఇరవై ఎనిమిదో తేదీలు గుర్తుపెట్టుకోండి ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది ఈ తేదీలలో పుట్టినటువంటి కర్కాటక రాశి వారు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటారు అది ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు అసలు పనులన్నీ చాలా చాలా పెండింగ్లో పడుతూ ఉంటాయి మీరు జీవితం ఒకటి అనుకుంటే ఇంకొకలాగా మారిపోతుంది ఎంత కష్టపడినా కూడా వాళ్ళు సంపాదించడం అనేది కూడా శూన్యం అండి చాలామంది నాతో చెప్తుంటారు మేము పది సంవత్సరాల నుండి చేస్తున్నాం ఇరవై సంవత్సరాల నుండి చేస్తున్నాం వ్యాపారంలో అభివృద్ధి లేదు ఉద్యోగంలో ప్రమోషన్స్ లేవు ఎలా ఎక్కడ వేసినటువంటి గొంగడి అక్కడే ఉంటుంది మరి దీనికి ఏమైనా పరిష్కార మార్గం ఏమైనా మీరు చూపెడతారా చూపిస్తారా అని చెప్పేసి చాలామంది నా దగ్గరికి వచ్చి కలుస్తున్నానండి నేను ఒకటే చెప్పానండి వాళ్ళకి కర్కాటక రాశి వారు ఎప్పుడు కూడా మీరు టెన్షన్ పడన అవసరం లేదు ఈ కర్కాటక రాశి వారిలో అదృష్టం అనేది కూడా ఉంటుంది అరచేతిలో ఎవరికైతే పుట్టుమచ్చలు ఉంటాయో కర్కాటక రాశిలో జన్మించిన వారికి చాలా వరకు మిమ్మల్ని మీరు అదృష్టవంతులుగా తీర్చిదిద్దుకోవచ్చు మీరు తప్పకుండా నేను ఒడ్డున పడేస్తాను ఎందుకంటే కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారి జీవితం అనేది కూడా ఈ సంవత్సరం ఈ ఆగస్టు మారం మాసం నుండి మారబోతుందండి యాక్చువల్గా మరి చంద్రుడు అనేవాడు రెండున్నర రోజులకు ఒకసారి ఒక్కొక్క కుండలి మరి ఒక్కొక్క గృహం తిరుగుతూ వస్తుంటాడు వీళ్ళ స్వభావం ఎలా ఉంటుందంటే వంద మందికి సమాధానం చెప్తారండి వంద మంది నానా నాలుగు రకాల మాటలు అన్నా కూడా ఆ వంద మందికి ఒకే మాటతో సమాధానం చెప్పినటువంటి గొప్ప యోధులు మరి కర్కాటక రాశి వారి అదేవిధంగా కర్కాటక రాశిలో పుట్టినటువంటి వారు ఎక్కువగా చంద్రునికి సంబంధించినటువంటి సంఖ్యలు కనుక ఉన్నట్టయితే అంటే రెండో నంబర్ కనుక మీ డేట్ ఆఫ్ బర్త్లో చాలా ఎక్కువ పొద్దు పెద్ద మొత్తంలో అంటే మూడు కానీ నాలుగు కానీ ఉన్నటువంటి వారు నిజంగా అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్స్ అని అదేవిధంగా కర్కాటక రాశిలో మూడు ఒకట్లు కనుక ఉంటే చాలా వరకు నష్టపోయే ఎక్కువగా ఉంటుందంటే మూడు ఒకట్లు ఉండకూడదు కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళు మూడు ఒకట్లో ఉంటే చాలా వరకు ఇబ్బందులు పడతారండి మీ డెస్టిన్ నెంబర్ కూడా ఒకటి అయి ఉండకూడదు అంటే డెస్టిన్ నెంబర్ అంటే ఏంటంటే డే టు మంత్ ఇయర్ మొత్తం కుడితే వచ్చేది డెస్టిన్ నెంబర్ ఆ డెస్టిన్ నెంబర్ ఒకటి అయి ఉండకూడదు మీ తేదీలో కూడా అంటే మీరు పుట్టినటువంటి బర్త్ లో కూడా బర్త్ డేట్లో కూడా మూడో కోట్లు ఉంటే కూడా చాలా వరకు నష్టాలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది భార్యాభర్తల మధ్య సమస్యలు విభేదాలు ఆర్థిక నష్టం పనులన్నీ పెండింగ్లో పడిపోవడం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదో తేదీలలో పుట్టినటువంటి వారితో వివాహం చేసుకోకూడదు అదేవిధంగా వివాహ ముహూర్తపు తేదీ కూడా మరి ఈ ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలో మాత్రం అసలు చేసుకోకూడదు ఒక లాస్ట్ ఫైనల్ నెగిటివ్ నెంబర్ అండి ఒకటి ఒకే విషయం చెప్తాను ఇంకా ఎందుకంటే ఇక్కడి వరకు నెగిటివ్స్ అండి ఇక తర్వాత అంతా పాజిటివ్ అండి ఇంకా మీరు ఏం టెన్షన్ పడని అవసరం లేదు కృతికా నక్షత్రంలో ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారితో వివాహం చేసుకుంటే చాలా వరకు నష్టపోతారండి అదొక్కడి మాత్రం గమనించండి ఇక వేరే ఏ సమస్య ఉండదండి అంటే మీకు గోచారాన్ని బట్టి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని బట్టి మీరు ముందుకెళ్తారు ఫైనల్గా నేను చెప్పేది కూడా ఒకటే విషయం అండి మీ పేరును అదృష్ట సంఖ్యాబలంలోకి బలంలోకి మార్చుకోవాలి అదొకటి మాత్రం తప్పకుండా మర్చిపోవద్దు ఎందుకంటే మీ పేరు ఎన్నక్షరాలలో ఉంది మీ పేరులో నెగిటివ్ ఉన్నాయి పాజిటివ్ ఉన్నాయి మరి పాజిటివ్ సంఖ్యాబలాన్ని నెగిటివ్ సంఖ్యాబలం డామినేషన్ చేస్తుందా డామినేట్ చేస్తుందా అంటే ఈ సంఖ్యల కంటే ఈ సంఖ్యలే ఎక్కువగా ఉన్నాయా ఇప్పుడు అంతే కదండి ఇప్పుడు పది మంది ఉన్న కాడ ఏడు మంది శత్రులు ఉన్నారనుకోండి ముగ్గురు ముగ్గురు మిత్రులు ఒక పక్కకు ఉన్నారనుకోండి డామినేట్ అనేది ఎవరు చేస్తారండి ఈ శత్రువులు ఎక్కువ చేస్తారు ఏడు మంది ఉన్నారు కాబట్టి వీళ్ళదే ఎక్కువగా బలం ఎక్కువగా ఉంటుంది మనం ప్రతి దాంట్లో చట్ట సభలలో కూడా చూస్తున్నాం ఎక్కువగా మనకు ఎక్కువ మెజారిటీ ఎక్కువగా ఉంటేనే వాళ్ళ బలం ఎక్కువగా ఉండదు వాళ్ళే మెజారిటీ కొనసాగించడం జరుగుతుంది వాళ్ళే గెలుస్తారండి కాబట్టి మెజారిటీ అనేది కూడా ఎక్కువగా ఉండాలి మన పేరులో కూడా అదేనండి పాజిటివ్ నెంబర్లు ఎక్కువగా ఉండాలి నెగిటివ్ నెంబర్లు చాలా తక్కువగా ఉండాలి మొత్తానికి మొత్తం నేను నెగిటివ్ తీసేయమని చెప్పను ఒకటి రెండు కొంత టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఉంటే మంచిది ఏం ప్రాబ్లం ఉండదు దానివల్ల నష్టం ఏం జరగదు ఎందుకంటే మనకు డామినేట్ చేసేది వేరే సంఖ్యా ఎక్కువగా ఉంది కదా ఎనభై శాతం ఉంది కాబట్టి ఈ ట్వంటీ పర్సెంట్ పెద్ద మనకు సమస్య లేదు ఎందుకంటే మనకు శత్రువు ఉండాలి ఇప్పుడు మనం అన్ని పనులు చేసుకుంటూ పోతే మన శత్రువు కొన్ని కొన్ని విషయాలు మనకు తెలియజేస్తుంటాడు అందరూ జేజేలు కొట్టే వాళ్ళు అయితే మరి సమస్యను మీకు కనిపించే చేసే వాళ్ళు ఎవరు ఉంటారండి కాబట్టి శత్రువులు కూడా ఉండాలి కాకపోతే తక్కువ పర్సంటేజ్లో ఉండాలి అదేవిధంగా మన డేట్ ఆఫ్ బర్త్లో మన పేరు కూడా శత్రు సంఖ్యలు తక్కువగా ఉండి పాజిటివ్ ఎనర్జీ ఇచ్చే మిత్ర సంఖ్యలు ఎక్కువగా ఉంటే మన జీవితం తప్పకుండా బాగుపడుతుందండి కాబట్టి మీరు ఎన్ని చెప్పినా కూడా మీ పేరును మార్చుకోకపోతే మీరు అదృష్టవంతులు కాలేరండి నేను వందకు వంద శాతం మీకు రాసిస్తాను మీరు ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తు ఉద్యోగాలు రాకపోతే వ్యాపారం సరిగా జరగకపోతే వివాహ ప్రయత్నాలు చేసి వివాహంలో చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే వివాహమైన తర్వాత కూడా సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే పిల్లలు మీ మాట చెప్పిన మాట వినకపోతే సొంత గృహం కట్టుకోవాలనుకుంటే ఆ గృహం నిర్మించుకోలేని పరిస్థితుల్లో ఉంటే తప్పకుండా మీరు ఆస్ట్రో న్యూమరాలజీని ఆశ్రయించక తప్పదండి ఎందుకంటే కర్కాటక రాశి వారికి కొన్ని లక్షలలో నేను కరెక్షన్స్ ఇచ్చానండి ఎంతో అదృష్టవంతులు మనకున్నటువంటి ద్వాదశ రాశులలో కూడా కర్కాటక రాశి గొప్పతనం చాలా అద్భుతం అండి వీరు అంచలంజలుగా పైకి వస్తారు అదృష్టం అంటే వీరిదేనండి ఏ టైంలో కూడా ఏ కాలంలోనైనా కూడా వీరి వీరిదే పై చే ఎక్కువగా ఉంటుంది మంచి అదృష్ట స్వభావం మంచి గుణగణములు కలిగినటువంటి వారే కర్కాటక రాశి వారు అదేవిధంగా ఈ సంవత్సరం కనుక మనం గోచారం కనుక ఈ సంవత్సరం మొత్తం కనుక చూసినట్టయితే గురువు తొమ్మిదవ స్థానంలో శని అష్టమ స్థానంలో రాహు దశమంలో కేతు చతుర్థంలో ఈ యొక్క గ్రహ సంచారం చేస్తున్నారు అదేవిధంగా ఇక్కడ మనం ఈ ఆగస్టు మాసంలో గోచారం కనుక చూసినట్టయితే కర్కాటక రాశి వారికి దశమ స్థానంలో కుజుడు మనకు గ్రహ సంచారం చేస్తున్నారండి అది ఒకటో తారీఖు నుండి పదకొండవ తారీఖు వరకు కూడా మనకు దశమంలోనే ఉంటాడు కుజుడు ఆ తర్వాత మనకు వ్యయంలో శుక్రుడు ఉన్నాడండి ఒకటో తారీఖు నుండి ఆరో తారీఖు వరకు వ్యయంలో శుక్రుడు ఆ శుక్రుడు కాస్త మనకి జన్మంలోకి మనకు శుక్రుడు ఏడు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు వస్తున్నాడు ఏడు నుండి ముప్పై ఒకటి వరకు ఉంటాడు ఈ యొక్క ఆగస్టు మాసంలో ఈ శుక్రుడు ఎవరితో కలిసి ఉంటాడు అంటే రవితో కలిసి ఉంటాడు ఎందుకంటే ఆల్రెడీ ఆ జన్మంలో రవి కూడా ఒకటో తారీఖు నుండి పదిహేడో తారీఖు అంటే పదిహేడో తారీఖు వరకు ఉన్నాడు అదేందుకే ద్వితీయంలో రవి పద్దెనిమిది నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు ఉంటాడు అదే ద్వితీయంలో బుధుడు కూడా ఉన్నాడు అండి రెండో తారీఖు నుండి మరి ఇరవై తారీఖు వరకు బుధుడు కూడా ఉన్నాడు తర్వాత తృతీయంలో బుధుడు ఇరవై ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు ఉంటాడు అంటే రవి బుధుడు కలుస్తారండి మళ్ళీ రవి బుధుడు కలిస్తే అది అద్భుతమైనటువంటి యోగం కింద లెక్క కాబట్టి ఈ తేదీలలో మరి నేను చెప్పినటువంటి రాశులలో పుట్టినట్టు వారు చాలా అదృష్టవంతుడండి ఎందుకంటే కర్కాటక రాశి గురించి ఈరోజు మొత్తం చెప్పినా కూడా అసలు టైం అనేది అసలు కనపడకుండా పోతుందండి ఎందుకంటే వీరు చాలా ఒక విధంగా చెప్పాలంటే పట్టు వదలని విక్రమార్కులు అండి కర్కాటక రాశిలో పుట్టినారు బయటికి కనిపించరు పెద్దగా బయటికి ఏం కనిపించరండి కానీ లోల మాత్రం అద్భుతాలు చోటు చేసుకుంటాయండి వీరు ఏదైనా ఎవరికైనా సహాయ సహకారాలు చేసినా ఎవరికైనా దాన ధర్మాలు చేసినా కూడా వీరు బయటికి చెప్పుకోరు అదొక గొప్ప గుణం కలిగినటువంటి వారే కర్కాటక రాశి వారండి మీ గురించి మీ పిల్లల గురించి మీ ఫ్యామిలీ గురించి మీరు పూర్తి వివరంగా మీరు తెలుసుకోవాలనుకుంటే కింద శ్రోత నెంబర్ కాల్ చేసి పర్సనల్గా ఫోన్ లైన్లో కలిసే ప్రయత్నం చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరి షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ చేయండి సర్వే జనా సుఖినో బావంతు